సో హలో గాయస్ తర్వాత అన్న వీడియోస్ లో వచ్చిన సో ఈ రోజు అయితే ద వెల్లీ ఛాలెంజ్ చేస్తున్నా. కంట్రీలో ఉన్నావు బేట, దందాన్ని దించేస్తుండవు, దందాన్ని దించేస్తుండవు, దందాన్ని దించేస్తుండవు. అట్లా ఉంటది మనతోని ఉచ్చట. సతీష్ అన్న చారంగ పెడుతుంది, సతీష్ అన్న ఓడిపోతుండు, సతీష్ అన్న చారంగ పెడుతుంది, సతీష్ అన్న ఓడిపోతుండు. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. సో హలో గాయ్స్, వెల్కమ్ టు సతీష్ లైకర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మరి ఇంకొక ఫుడ్ ఛాలెంజ్ అయితే వచ్చేసినా మన శుభం బ్రో తోటి. ఛాలెంజెస్ తర్వాత అన్న వీడియోస్ లో వచ్చిన సో తెలుసు కదా అయినా మనం విలేజ్ లో అది ఏం ప్రాంక్ చేసాం, గోష్ట్ గోష్ట్ వీడియో చేసినాం కదా. సో శుభం బ్రో అప్పుడు ఎండికల్ ఉండే, ఇప్పుడు లేవు. సో విలేజ్ లో ఉంటాడు అప్పుడు, అంటే సమ్మర్ ఏమంటారు, విలేజ్ లో కాలేజ్ ఉండే, ఇప్పుడు హైదరాబాద్ వచ్చిండు సమ్మర్ హాలిడేస్ లా. సో ఈ రోజు అయితే ద వెల్లీ ఛాలెంజ్ చేస్తున్నా. ఓకే, సో చెప్పు బ్రో ఛాలెంజ్ ఏంటి. ఛాలెంజ్ అంటే థౌసండ్ అయితే ఛాలెంజ్ అంటుండు, నేను 500 అన్నా కానీ 1000 అంటుండు. సో 1000 అయితే పెట్టు, ఇద్దరు పెట్టండి 1000 ముంగట పెట్టండి బాటల్ దగ్గర చూపెట్టండి 1000 అని. మీరు 500 పెడితే 1000 అయితే పెడుతున్నా. సరే దీని మీద పెట్టున్నా వాటర్ బాటల్ మీద కుండాకుండా వాడి నోట. ఓకేనా, సో 1000 అయితే పెట్టినా. టైమర్, సో ఇగో టైమర్, టైమర్ వద్దులే మనం ఎవరు ఫస్ట్ రాలే. సరేనా, సో ఇది మొత్తం కథం చేయాలి. ఇక్కడ చూపే ఒకసారి రెండు చుట్టి. సో ఇవి రెండు చుక్కగా ఉండొద్దు, మొత్తం ఫినిష్ ఉండాలి, మొత్తం ప్లేట్ ఖాళీ. సో మన వికీ రైడర్ అంటాడు 3-2-1 అనగానే స్టార్ట్ చేయాలి. ఓకేనా, పట్టుకోద్దా చేతిలో కూడా. కాదు ఇప్పుడు మీ ఇష్టం అనగానే స్టార్ట్ చేసేయాలి. ఎట్లా తింటావు తిను, ఇష్టం పట్టుకొని తినాలి. మళ్ళీ ఎట్లా తింటావు అనుకున్నా, రెడీ 1-2-3 స్టార్ట్ స్టార్ట్. సతీష్ బాది మెల్లగా అవుతుంది, మెల్లగా అవుతుంది, మెల్లగా అవుతుంది. బాయ్ ఫాస్ట్ తిండి పోయా, తినండు శుభంది. ఒకటి అయిపోయింది, నీ సగం మీడం కాలే, నీ సగం మీడం కాలే, నీ సగం మీడం కాలే. కంట్రీలో ఉన్నావు బేట, ఇది కూడా ఓడిపోయినట్టే, ఇది కూడా ఓడిపోయినట్టే, ఇది కూడా ఓడిపోయినట్టే. లేవయా తిని పోయా, అందుకే ఇవి అన్ని స్టోరీ కాదు నా, ఫస్ట్ తినేసేది తొందరగా అయిపోయినా. ఇద్దరు తినడానికి ఇద్దరు నాకే తీయాలి 2000. జల్దీ సతీష్ భయ్యా, శుభం భయ్య ఆకలేతుంది, దందాన్ని దించేస్తుండవు, దందాన్ని దించేస్తుండవు, దందాన్ని దించేస్తుండవు. భయ్య వాటర్ తాగు బాయ్. అట్లా ఉంటది మనతోని ఉచ్చట. ఫాస్ట్ ఫాస్ట్ సతీష్ అన్న చారంగ పెడుతుంది, సతీష్ అన్న ఓడిపోతుండు, సతీష్ అన్న చారంగ పెడుతుంది, సతీష్ అన్న ఓడిపోతుండు. అయిపోతా 1000 తగ్గించుకుంటే మంచిది. శుభం బాయ్ చూడండి, మొత్తం 2000 కావాలని మొత్తం మింగేస్తుంది గట్టి గట్టిగా. తిను భయా, సతీష్ భాయ్ అయిపోయింది, శుభంది లాస్ట్ అయిపోయింది, 2000 లాస్ట్. తిను గణేష్ భాయ్ తిను తిను, మళ్ళీ హంటింగ్ ప్లేస్కి పోదాం. ఏమంటావు సతీష్ భయ్యా? సతీష్ భయ్యా టెన్షన్లో ఉన్నాడు మొత్తం, రెండుసార్లు ఓడిపోయినా నేనని.
ఇప్పుడే తిన ఊకే తిన్నాడు. ఏం కాదు మళ్ళీ తిన్నావు గట్టి చూడు సతీ. గణేష్ భాయ్ ఎవరికి వింటాడు శుభం భాయ్ ఉన్నాడు పక్కా కానీ మూడు తినేసి నాయన అందుకే అంటున్నావన్నా. కానీ భయ శుభం భాయ్ తీసేసుకుంటాడు భాయ్ తుదాదాం గట్టిగా నీ ఇష్టం. అట్లా చేయకపోయా తిను అయిపోతుంది ఆయన మెల్ల తింటాడు ఆయన. నేను ఉంటే ఎప్పుడో తినేస్తుండే ఒకటేసారి మూడు షార్ట్ గేమ్ మూడు గంచేవాడు మూడు షార్ట్ గేమ్ మూడు గంచేవాడు మూడు షార్ట్ గేమ్ మూడు గంచేవాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు ఆయన అయిపోయింది. మరి ఏమంటున్నా చూడండి గాయ్స్ శుభంది ఓవర్ ఎంత నీచుబడిపోయా టూ బుక్క ఉంది అంతే తినేసేవా సతీష్ గారు ఇంకొకటి ఇప్పుడు అయిపోయినాక ఏం చేయలేము పోయా ముందే ఆలోచించుకోవాలి. మళ్ళీ ఒక్కొక్కటి ఇవ్వాలి ఇద్దరికి దావిలి ఏం కాదు నాలుగారు అన్నారు కదా త్రీ త్రీ ఎందుకు అన్నారు ఇంకొకటి ఇచ్చేసి తెచ్చేయండి వాయి. నేను రెండు ఆల్రెడీ తినొచ్చున్నా తినాలి బాయ్. ఇదే చాలా మధ్యాహ్నం చేస్తే నేను ఓడిపోతుండే అన్న తినొచ్చు కాబట్టి నేను గెలుస్తున్నా అంతే. అయిపోయింది భయ్యా ఇచ్చేసే తుదోదాన్ని పెట్టేసే పక్కన ఇక వదిలేసే కదా తినకు. నీకు శుభం శుభంది ప్లేట్ అయిపోయాను ఓవర్. టేస్ట్ ఈ గడబడ నాకు టేస్ట్ కూడా తెలియదు. ఈ గడబడ నాకు టేస్ట్ కూడా తెలియదు. ఈ గడబడ నాకు టేస్ట్ కూడా తెలియదు. అలా తిన్న ఎడ తెచ్చి అర్థమవుతుంది. మళ్ళీ ఒక ఛాలెంజ్ పెడదాం ఏదన్నా ఇప్పుడే పెడదాం. 2000 వచ్చినాయి కదా మంది పెడదాం ఇప్పుడు మంది పెడదాం. మళ్ళీ ఓడిపోయినా. సో రీజన్ ఏంటంటే నేను దిని వచ్చినా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇక మీరు నమ్మితే నమ్మండి లేకపోతే అన్న రీజన్ ఓడిపోయిందని చెప్పి శుభం అయితే గెలిచిండు. అసలు నేను ఇంకా 4 పెడదాం అనుకున్నా కానీ ఇక శుభం వద్దు 4 పో 3 అన్నాడు. ఇక 3 కూడా తినలే నేను. ఫైనల్లీ శుభం అయితే విన్నర్ తీసుకోరు నీవే అది. సో నెక్స్ట్ వీడియోలో వేరే అంటే ఇంకొక వెరైటీ చేస్తా ఫుడ్ చేస్తా చూద్దాం. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ మేము చేస్తూ ఉంటాం మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ బ్రో. ఇక నాదైతే మీకు చెప్పింది. సో గైస్ సో బాయ్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అప్పుడు దాకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లేరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్ బాయ్.